వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. వన మహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ పిలుపునిచ్చారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలయ్యే కార్యక్రమంలో విధిగా పాల్గొనాలని, పచ్చదనంతో రాష్ట్రమంతా కలకలలాడాలని, అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆయన చెప్పారు. చాలా అవసరం. స్థానిక వృక్షజాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళవుతాం. అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా చాలా అవసరం. మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్యదేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి. చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది, మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది, నిర్వహణ ఖర్చులు ఉండవు అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్యదేశ వృక్షజాతులైన కోనా కార్పస్, ఏడాకులు పాల, మడగాస్కర్ ఆల్మండ్, ఆస్ట్రేలియా తుమ్మ లాంటి వృక్షజాతుల్ని విరివిగా నాటేశాం. వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద, భూగర్భ జలసంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞుల్ని అడిగినా చెప్పే మాటది. కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీయ మొక్కలు మోస్తూ రాష్ట్రమంతటా కోనా కార్పస్తో నింపేశారు. కోనా కార్పస్ అసలు మొదట పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి. ఎందుకంటే దాని దుష్ప్రభావాలను గుర్తించిన వెంటనే నిషేధించారు, తీసేశారు. మన దేశంలో తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి. ఈ కోనా కార్పస్ లాంటి విదేశ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. అవి ముఖ్యంగా మన భూగర్భ జలసంపదను హరించి వేస్తాయి, శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి. కోనా కార్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు, పక్షులు గూడు పెట్టవు, కనీసం పక్షులు కూడా వాలవు. చెట్టుని చేమని ఆధారంగా చేసుకుని బతికే క్రిమికీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు. పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కీలకమైన ప్రశ్న. అందుకే ప్రతి సంవత్సరం జూన్, జూలైతో మొదలై నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వనమహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ, వేప, చింత, ఉసిరి, శ్రీగంధం, ఎర్రచందనం, రావి, మర్రి, రేల, దిరిసెన, సీత, అశోక, మారేడు, నేరేడు, దేవకాంచనం, తెల్లమద్ది, మామిడి, కదంబం, జమ్మి, వెలగ, సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం, కోరుకుంటున్నాం. 29% ఉన్న మన పచ్చదనాన్ని 50% తీసుకెళ్లే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అందరం కలిసి పచ్చదనాన్ని పెంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని తెలియజేసుకుంటూ జై హింద్.